పావు గంట అన్నావు? పెట్రోల్ కొట్టించుకున్నానండి. అంత కోపం ఎందుకయ్య? జీరో చూసుకోలేదా? చూసుకోలేదండి. పెట్రోల్కి జీరో చూసుకోలేదు, పెళ్లి చూపులకి జీరో చూసుకోలేదు. ఇదిగో నువ్వు కూర్చో. అదే 5 ఏళ్ళ క్రితం సంగతి వెంకి, వినాయక చవితికి పాల వేలు కట్టిన మొక్కజొన్న పొత్తు నిమజ్జన రోజున కాల్చు తింటే ఎలా ఉంటుంది? ఇప్పటికే అమ్మాయి నిన్నే ఇష్టపడుతుందన్న గ్యారంటీ ఏంటి? ఆల్రెడీ ఇంకో 2 సంబంధాలు చూడటానికి రెడీ అయిపోయిందంటే ఇంకా నీకు అర్థం కావట్లేదా? తన్ను సార్ కలిస్తే తెలిసిపోతుంది కదండి. మరి నీ పేక తోక పిలక గిలక? లేదండి, ప్రేమిస్తే భయపడకూడదు, భయపడితే ప్రేమించకూడదు. అలా అని బాసులు ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే బయటపడకూడదు. కాదండి, నా పేరుతో ఉన్న వాడిని చూసి ఎంత నిరుత్సాహపడిపోయిందో తెలుసా? నీ పేరుతో ఉన్న నిన్ను చూసినా నిరుత్సాహపడదని గ్యారంటీ ఏంటి? చూడు వెంకి, ఒకరినొకరు ఇష్టపడితే పెళ్ళి అవుతుంది, ఒకరినే ఇద్దరు ఇష్టపడితే గొడవలు అవుతాయి. కానీ ఆ అమ్మ ఇష్టపడింది నన్నండి. బాగా ఆలోచించుకో వెంకి, తేడాలు వస్తే అటు అమ్మాయి ఇటు ఉద్యోగం రెండూ పోతాయి. నా మాట విని ఆ అమ్మాయిని ఉదయబాబు గారికి వదిలే. తలనొప్పికి జండిపోమన్నట్టు ప్రేమకు మందు ఉండదు కదండి. ప్రేమంటే జలుబు లాంటిది వెంకి. ఏ మందు వేయకపోయినా 3 రోజులు తగ్గిపోతుంది. అంతవరకు తుడుచుకుంటూ కూర్చోటమే. నేను చచ్చిన కూర్చోను. ఐ థింక్ ఐ స్టిల్ లవ్ హర్. ఆ థింక్ అంటంలోనే చాలా ఉంది కానీ ఉదయబాబు గారు పెళ్లి చేసుకుందాం అనుకున్న శిరీష ప్రభావతి ఏదో ఒకటి వెంకి, అది ఇదో ఆ విషయాలన్నీ నేను మేనేజ్ చేస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అమ్మాయిని కలిసే ప్రయత్నం మటుకు చేయకు. ఉంటాను. ఆదివారం రోజు నాన్నగారి ట్రీట్మెంట్ టైం అవుతుందని తెలిసి కూడా ఎక్కడికి వెళ్ళావురా? సారీ అమ్మా. దా ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. వార్తలు చదువుతున్నది ఎన్ భానుమూర్తి. బాలీవుడ్ లో కహోనా ప్యార్ హై అనే సినిమాలో రాకేష్ రోషన్ తనయుడు హృతిక్ రోషన్ అద్భుతంగా నటించి తండ్రి పేరు నిలబెట్టాడు. అమెరికాలో సీనియర్ జార్జ్ బుష్ కొడుకు జూనియర్ జార్జ్ బుష్ ప్రెసిడెంట్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ సింగ్ యాదవ్ సీఎం అయ్యాడు. ఇకపోతే క్రికెట్ లో ఇంగ్లాండ్ పైన యోగ్రాజ్ సింగ్ కొడుకు యువరాజ్ సింగ్ 1 ఓవర్లో 6 సిక్స్లు కొట్టాడు. దూరదర్శన్ లో వార్తలు చదివిన నేను వార్తాపిత వార్తాశ్రేష్ట అని పేరు తెచ్చుకున్నా, నా కొడుకు మాత్రం ఒక అమ్మాయి కోసం. సారీ నానా, నేను తనలేదు. బాగానే ఉన్నాగా, మొన్న కూడా తనలేదు, హ్యాపీగా ఉన్నా కదా. అంటే రేపు తను లేకపోయినా హ్యాపీగా ఉంటానా? నాకెప్పుడు మీరు అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పలేదు నానా. చిన్నప్పుడు మీరే నా హీరో, అందరు మిమ్మల్ని చూసి మెచ్చుకుని ఉంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవని. నాకు మీలా అవ్వాలనిపించేది నానా. అవుతాను, మీలా అవుతాను. ఆ రోజు మీరు చూసి గర్వపడాలి నాన్న. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఫస్ట్ నేనే కదా. హ్యాపీ బర్త్డే. సెకండ్ కూడా నేనే కదా. హ్యాపీ బర్త్డే. తౌడ్ నేను. కళ్యాణి, న్యూస్ చదివేటప్పుడు ప్యాంటు కనపడిందా? మీ వెంకీకి చెప్పు, న్యూస్ చదవడానికి ప్యాంటు కాదు ముఖ్యం, గుండెల్లో ధైర్యం. ఇది లైవ్ సర్. లైవా? బ్రేక్ కదా.